గుడ్ మార్నింగ్ టాల్ అండి ఇప్పుడు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం ప్రతి ప్రశ్నను కూడా కొంచెం కాన్సెప్ట్ బేస్డ్గా అడుగుతున్నాను అండి అని చాలాసార్లు చెప్తున్నాను సో అందులోపల ఒక టెన్ పాయింట్స్ లోపల టూ త్రీ పాయింట్స్ మాత్రం కొంచెం కాన్సెప్ట్ బేస్డ్గా కాకుండా కొంచెం నాలెడ్జ్ బేస్డ్గా ఉంటాయి వాటిని అక్కడ ఉన్నటువంటి సెంటెన్స్లోనే అక్షరాలతో టైప్ చేసుకొని సింపుల్గా చదవడానికి ప్రయత్నించండి సో మీకు అప్పుడు ఈజీగా అయిపోతుంది సో లెట్స్ స్టార్ట్ ది వీడియో మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన కొన్ని విషయాలను అక్కడ ఉన్న అక్షరాలతో టైప్ చేసేసి సింపుల్గా పర్మనెంట్ మెమోరీకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేస్తారండి ఇక్కడ చూడండి మొన్న ఎస్ఐ ఫిలిమ్స్ క్వశ్చన్ సెంట్రల్ ఆరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ లేదని అడిగాడండి సో జో అని ఇక్కడనే చిన్నగా అనుకోండి ఇక్కడ జోఫర్ జోధ్పూర్ జోఫర్ జోధ్పూర్ ఇక్కడ జోనే లైట్స్ అనే అక్షరాన్ని దాంతో మనం మనసుని జ్ఞాపకం పెట్టుకోవచ్చు జోఫర్ జోధ్పూర్ సెంట్రల్ ఆరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందండి మన ఎస్ఐ ఫిలిమ్స్లో అడిగారు తెలంగాణ జోధ్పూర్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ భోపాల్ సాయిల్ భోపాల్ కొంచెం బ్రిదమిగ్గా ఉంటాయి కంటిన్యూస్ ఏదైతే మనకి ఈజీగా జ్ఞాపకం ఉంటుందండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ సెంటర్ ఉంది సాయిల్ భోపాల్ సాయిల్ భోపాల్ కోల్ ఇండియా లిమిటెడ్ కోల్కతా కోల్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ కలదు కోల్ ఇండియా లిమిటెడ్ కోల్కతా కోల్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ఉందండి కోల్కతాలో ఉంది ఆరెడ్ జోన్ ఫర్ జోజఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ సాయిల్ భోపాల్ కోల్ ఇండియా లిమిటెడ్ కోల్కతా అన్నాసాగర్ సరస్సు అజ్మీర్ అన్నాసాగర్ సరస్సు అజ్మీర్ అన్నాసాగర్ సరస్సు ఆఫర్ అజ్మీర్ అన్నాసాగర్ సరస్సు ఆఫర్ అజ్మీర్ మన గ్రూప్ వన్లో కూడా నేను ఇంత ముందు ఒక ఒక వీడియో చెప్పానండి మనకు కారు మన యాక్సిడెంట్ చాలా విధంగా వెళ్తున్నప్పుడు మనకు ఎయిర్ బ్యాగ్ లోపైనప్పుడు ఏ గ్యాస్ ఉంటుంది సో ఎయిర్ బ్యాగ్ ఎజైడ్ అని చెప్పాను ఇట్లా కేవలం అక్షరంతోనే జ్ఞాపకం పెట్టుకోవాలి ఎయిర్ బ్యాగ్లో ఉండేటువంటి కెమికల్ ఏదండి ఎజ్జైడ్ సో సోడియం ఎడ్జ్జైడ్ అట్లాంటిది మన గ్రూప్ వన్ ఫ్లిమ్స్లో అడిగారు అదేవిధంగా కొన్ని అక్షరాలతో టైప్ చేసుకోండి కొన్ని నాలెడ్జ్ బేస్ క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్ మనం రాంగ్ చేస్తే అది చాలా డిసప్పాయింట్గా దారితీసి మనము జాబ్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి కూడా చిన్నగా జాబ్ పెట్టుకోండి సో అన్నాసాగర్ అజ్మీర్ అన్నాసాగర్ అజ్మీర్ రాజస్థాన్లో కలదు నదిపై ఉన్నటువంటి జలపాతం డూడుమా మాచ్ఖండ్ డూ డూమా మాచ్ఖండ్ డూడుమా డా 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 ఇట్లా మాచిక నదిపై ఉన్నటువంటి జలపాతం ఏదండి డుడుమా జలపాతం భాగీరథి నది బిలాంగన కలిసే చోట భాగీరథి నది బిలాంగ బిలాంగన నది రెండు నదులు కలిసే చోట తెహ్రీ డ్యామ్ నిర్మించాలని ప్రయత్ చేశారండి తెహ్రీ డ్యామ్ ఏ డ్యామ్ తెహ్రీ డ్యామ్ భాగీరనాథి నది బిలాంగన నది కలిసే చోట ఏ డ్యామ్ నిర్మించడానికి ప్రయత్నం చేశారు తెహ్రీ డ్యామ్ సో దాన్ని ఆపివేయాలని చెప్పేసి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది సుందర్లాల్ బహుగుణ గారు భాగీరథి నది బిలాంగరా నది కలిసే చోట కట్టాలనుకున్న ప్లాన్ కట్టాలనుకున్న ప్రాజెక్ట్ ఏంటండి ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ తెహ్రీ డ్యామ్ సో దాన్ని ఆపాలని చెప్పేసి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఎవరండి బహుగుణ గారు సుందర్లాల్ బహుగుణ బా 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 అబూబ్ షేహర్ అబూబ్ షేహర్ అబూబ్ షేహర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు అబూబ్ షేహర్ హర్ ఫర్ హర్యానా ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది అబూబ్ షేహర్ సో వన్యప్రాణి సంరక్షణ శాంక్చర్ ఎక్కడ ఉందండి హర్ హర్యానా హర్ హర్యానా ఆన్సర్ ఎక్కడ ఉంటుంది వన్ టూ త్రీ ఇలా రాసుకోండి త్రీ ఫర్ మార్చ్ మార్చ్ ఇరవై ఒకటి అటవీ దినోత్సవం మార్చ్ ఇరవై ఒకటి దినోత్సవం అండి అటవీ దినోత్సవం వన్ టూ త్రీ చిన్న ఐఫన్ ఇవ్వండి త్రీ ఫర్ మార్చ్ మంత్ మూడు వందల మార్చ్ మార్చ్ ఇరవై ఒకటి అటవీ దినోత్సవం జరుపుకుంటాం మార్చి ఇరవై ఒకటి దినోత్సవం అండి అటవీ దినోత్సవం నెక్స్ట్ భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి వివా వివాదాస్పదంగా ఉన్నటువంటి దీవులు ఇవ్వండి న్యూమూర్ దీవులు భారత్కు బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదంగా ఉన్న దీవులు ఇవ్వండి న్యూమూర్ దీవులు ఈ విధంగా అక్కడ ఉన్న అక్షరాలతో మీరు ఆన్సర్ జ్ఞాపకం చేసుకొని ఒక నిమిషంలో పది విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్